పోయిన వీడియోలో మన చాలా కీ మెంబర్ అంటే మన ఛానల్ చాలా ఇంపార్టెంట్ మెంబర్ వాళ్ళ సిస్టర్ పరమ పదించారు కాబట్టే నేను రెండు వీడియోలు చెయ్యలేకపోయాను అని చెప్పి చెప్పాను కానీ చాలామంది నాకేదో హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి నేను వీడియోస్ పెట్టలేదని అనుకున్నారు అలాంటిది ఏం లేదండి ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ ఆవిడ ఆవిడ అంటే చాలా అటాచ్మెంట్ సో చాలామంది సూర్య కమల మేడంకి ఫోన్లు చేస్తూ ఉంటారు బాగా మంచి కమ్యూనికేషన్ అది ఉంటుంది సో మేమంతా కూడా మరి ఆ కార్యక్రమాన్ని అటెండ్ చేయడానికి వెళ్ళడం వల్లే ఆ వీడియో చేయలేకపోయాను జస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి సో ఇప్పుడు వీడియోలోకి వెళితే జీవితం అంటేనే పోరాటం అంటే లైఫ్ ఈజ్ ఏ ఛాలెంజ్ ఫేస్ ఇట్ అని చెప్పి చెప్తారు మీకు యాటిట్యూడ్ ఎలా ఉండాలి అంటే నేను గెలిచే వరకు ఓడిపోలేదు అని చెప్పి అనుకోవాలి అంటే మీకు ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా ఎప్పుడు మీరు ఓడిపోతారు ఆ ప్రయత్నాన్ని మానినప్పుడు ఏ రోజైతే ప్రయత్నము చేయలేదో ఆ రోజు మనం ఓడిపోయినట్టు అంతవరకు మనం ఈ ప్రయత్నాలు చేస్తూనే ఉంటాము మనము గెలిచే వరకు ఓడిపోలేదు అని చెప్పి అనుకుంటూ ఉంటాం సో ఇలాంటి ఒక యాటిట్యూడ్ ఉన్నవాళ్ళు ఎప్పుడూ లైఫ్లో ఫెయిల్యూర్ అనే దాన్ని చూడరు సో మీరు నేను ఇండివిజువల్స్ అండి కానీ ఒక దేశం చూడండి మీకు ఆరు వందల ఏళ్ల పాటు మహమ్మద్ ఈ భారతదేశాన్ని పాలించారు రెండు వందల ఏళ్ళు బ్రిటిష్ వాళ్ళు మనల్ని పాలించారంటే ఒక కాలనీ అని అన్నారు మాకు ఎన్నో కాలనీస్ ఉంటాయండి అందులో ఆఫ్టర్ ఆల్ ఇండియా కూడా ఒక కాలనీ అన్నారు ఇవాళ మనం ఎక్కడ ఉన్నామండి సో ఇలా మాట్లాడిన బ్రిటిష్ సామ్రాజ్యము మన ముందు నిలబడగలదా లేదు జీడిపిలో ఎప్పుడో ఓడిపోయారు అలాగే మహమ్మదియన్స్ మీకు ఎన్నో అరబ్ దేశాలు ఉన్నాయి మీకు వాళ్ళు టర్కీ నుంచి అలాగే ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఖైబర్ బోలన్ కనుమల నుంచి భారతదేశంలోకి వచ్చి మనల్ని పాలించారు ఇవాళ ఈ దేశాల పరిస్థితి ఏమిటి ఒకసారి మీరు ఆలోచించారనుకోండి ఈ చంద్రయాన్ త్రీ అనబడే మిషన్ గురించి మాట్లాడాలి రెండు వేల పంతొమ్మిది జూలై నెల మనము చంద్రయాన్ టూ అనబడే ఒక మిషన్ని చేపట్టాం అంటే ఇందులో మూడు విషయాలు ఉంటాయి ఒకటి ఏంటంటే ఆర్బిటర్ మీకు చంద్రమామ దాకా అంటే మీకు లూనార్ మిషన్ అని లూనార్ అంటే చంద్రమామ సో ఒక ఆర్బిటర్ అక్కడ దాకా వెళుతుంది రెండవది ఏమిటంటే ల్యాండర్ విక్రమ్ ల్యాండర్ అంటారు ల్యాండ్ అవ్వాలి మూడవది రోవర్ ఇది వెళ్ళి చంద్రయాన్లో కొన్ని చాలా చాలా ఇంపార్టెంట్ కెమికల్ అనాలసిస్ అనేది చెయ్యాలి సో ఇది దీని పని సో రెండు వేల పంతొమ్మిదిలో మీకు చంద్రయాన్ టూ అనేది వెళ్ళింది సో వెళ్ళిన తర్వాత ఆర్బిటర్ మీకు చాలా చాలా పర్ఫెక్ట్గా డెప్లాయ్ అయ్యింది కానీ మీకు ల్యాండర్ అట్ ది సేమ్ టైం రోవర్ సో ఇక్కడ ఒక సాఫ్ట్వేర్ మాల్ ఫంక్షన్ వల్ల మనం అక్కడ ఫెయిల్ అయ్యాం సో అయినా చూడండి అయిన కొద్ది రోజులకే ఇజ్రో వైపు నుంచి ఒక స్టేట్మెంట్ ఎంత గొప్పగా అనిపించిందంటే రెండు వేల ఇరవై మూడు మళ్ళీ ఇదే జూలై నెల మేము చంద్రయాన్ త్రీ రీఅటెంప్ట్ చేస్తాము మేము విడిచిపెట్టము మేము మా యొక్క ఓటమిని అంగీకరించడం లేదు విజయం సాధించే చూపిస్తాము ఏ బ్రిటిష్ వాడు ఈ మొఘల్ సామ్రాజ్యానికి చెందిన ఆనవాళ్ళు ఎన్నో దేశాల్లో ఉన్నాయి కదండి వాళ్ళు చెయ్యగలిగేరా సో మన పోటీ ఎవరితో బ్రిటిష్ వాడితోనో లేదా ఈ అరబ్ దేశాలతో కాదండి రష్యా అమెరికా చైనా ఈ మూడు దేశాలతోనే ఇవాళ మన పోటీ ప్రపంచంలో టాప్ మోస్ట్ ఫోర్ కంట్రీస్ అంటే నాలుగవ ప్లేస్లో ఇండియా నాలుగవ ప్లేస్లో ఎందుకండి ప్రేమ్ గారు అంటే మనము మొదటి ప్రపంచ యుద్ధము రెండవ ప్రపంచ యుద్ధములో మనము బ్రిటిష్ ఎంపైర్కి బానిసలుగా ఉండిపోయాం మనం ఎప్పుడు తిరగబడలేదు గాంధీ గారు నెహ్రూ గారు వీళ్ళందరూ బ్రిటిష్ వాడి ఏజెంట్లు లాగా మనల్ని తప్పుదోవ పట్టించారు ఇవాళ వరకు కూడా ఇదే పనులలోనే వీళ్ళు ఉన్నారు అలాంటిది మనము ఫైట్ బ్యాక్ చేయాలి ఫైట్ బ్యాక్ చేస్తున్నాం రెండవది చంద్రయాన్ టూ అనేది ఫెయిల్ అయ్యింది ఓకే చంద్రయాన్ త్రీలోకి వచ్చాము ఇవాళ జూలై నెల పన్నెండవ తారీఖు టెంటేటివ్ డేట్ అని ఇచ్చాము ఆగస్ట్ ఇరవై మూడు ఈ లూనార్ మిషన్ అంటే ఏదైతే మనం మాట్లాడుతున్నామో ఇక్కడ మనము ఆర్బిటర్ అనే మోడల్ గురించి మాట్లాడడం లేదండి ఎందుకు ఆర్బిటర్ అంటేనే ఏడేళ్ల పాటు లైఫ్ స్పాన్ ఉండే ఒక మిషన్ కాబట్టి మన లూనార్ మిషన్లో ఆర్బిటర్ లేదు డైరెక్ట్గా గా మనం ఏం చేస్తున్నాము ల్యాండర్ అంటున్నాము రోవర్ అంటున్నాం ఈసారి మనము చేస్తున్న ఈ టెస్ట్ హాట్ టెస్ట్ అంటే ఏంటి మీకు ఈ రాకెట్ అనండి లేదా ఈ మోడల్ ఏదైతే ఉంటుందో దీన్ని మనము చాలా చాలా రకాలుగా చూడండి ఫ్రెండ్స్ ఎంత విచిత్రంగా ఉంటుందంటే ఈ లాంచింగ్ అనేది శ్రీహరికోట శ్రీహరికోట పేర్లను గమనించండి ఈ హాట్ టెస్ట్ అని మాట్లాడుతున్నాను చూసారా కైరోజెనిక్ ఇంజిన్స్ అని అంటారు అంటే CE20 ట్వంటీ అంటారు ఈ కైరోజెనిక్ ఇంజిన్స్ ను మీరు హార్ట్ టెస్ట్ అనేది చెయ్యాలి ఎక్కడ మీరు చేస్తున్నారు మహేంద్రగిరి హిల్స్ అంటే ఇక్కడ ఇస్రో వాళ్ళకి సంబంధించిన ఒక టెస్టింగ్ ల్యాబ్ ఉంది పేరేంటి సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ అంటాము శ్రీహరి కోట అంటాము అంటే శ్రీహరి అక్కడ ఉన్నాడు అని అనుకోండి మహేంద్రగిరి హిల్స్ అనబడే ఈ ప్రాంతంలో మనం ఈ హార్ట్ టెస్ట్ చేస్తున్నామంటే మహేంద్రుడు ఉంటే ఎవరండి ఇంద్రుడు ఒకప్పుడు తమిళనాడు శ్రీలంక ప్రాంతాలను పాలించిన ఒక చాలా గొప్ప చక్రవర్తి సో వీళ్ళందరూ కూడా అంటే ఇది డెస్టినీడ్ అండి ఇండియా ఈ స్టేజ్ దాకా వెళ్ళాలి అని ఆ సిద్ధులనండి వాళ్ళు ఆల్రెడీ ఒక ప్రీ డెస్టినీడ్ లొకేషన్స్ ఎంచుకున్నారు మీరు వెళ్ళండి శ్రీహరికోటలో మీరు ఇలాగా ఈ రాకెట్లను లాంచ్ చేయండి ఇస్రో వాళ్ళకి చెప్పారు అలాగే చూడండి ఫ్రెండ్స్ ఈ స్టేట్మెంట్ చేసే వ్యక్తి ఇజ్రో చైర్మన్ ఈయన పేరు సోమ్నాథ్ ఈయనకు ముందు ఉండిన చైర్మన్ పేరు శివన్ ఈ పేర్లనంతా మీరు గమనించారనుకోండి ఎక్కడో ఎవరో మీరు ఫలానా ప్రాంతానికి వెళ్ళాలి మీరు రష్యా అమెరికా చైనాకు దీటుగా ఇలాంటి పరిశోధనలు చేయాలి ఈ లూనార్ మిషన్ అంటే ఒక ఎక్స్ట్రా టెరిస్ట్రియల్ లొకేషన్లోకి వెళ్ళి మీరు మీ యొక్క ఈ మిషన్ని డిప్లాయ్ చేయడం అనేది భారతదేశము రెండు వేల పంతొమ్మిదిలో ఈ అటెంప్ట్ చేశారు తరువాత ఏం జరిగిందండి మనము కరోనా అన్నాము తరువాత ఒక గ్లోబల్ రిసెషన్ అన్నాము ఇవాళ ప్రపంచం అంతా ప్రపంచంలో చూసారంటే వేల సంఖ్యలో మీకు ఉద్యోగాలు అనేవి ఊడిపోతున్నాయి ఈ పరిస్థితుల్లో జూలై నెల రెండు వేల ఇరవై మూడు భారతదేశము శ్రీహరికోట నుంచి మేము చంద్రయ్య అనబడే ఈ మిషన్ ని చేపట్టాము మళ్ళీ మా ఆర్బిటర్ పని చేస్తుంది మళ్ళీ మా ల్యాండర్ అక్కడికి వెళుతుంది మళ్ళీ మేము ఆ రోవర్ అనబడే ఈ అత్యంత కీలకమైన ఒక పరికరాన్ని చందమామలో దింపి మా పరిశోధన చేస్తాము అంటే చూడండి ఫ్రెండ్స్ ప్రపంచంలో మూడే మూడు దేశాలు మాత్రమే ఈ పని చేయగలరు ఇక్కడ మోస్ట్ క్రిటికల్ విషయం ఏంటో చెప్పమంటారా సాఫ్ట్ ల్యాండింగ్ అండి రెండు వేల పంతొమ్మిది జూలై నెల బయలుదేరింది సెప్టెంబర్ నెల మీకు సాఫ్ట్ ల్యాండింగ్ చేయలేకపోయింది అంటే క్రాష్ అయింది క్రాష్ ల్యాండింగ్ చేయడముతో మీకు మనం ఈ మిషన్లో ఫెయిల్ అయ్యేమని చెప్పి ప్రపంచం చెప్పింది ఇదే టైంలోనే ఇజ్రాయెల్ వాళ్ళు కూడా ఇలాగ ఈ సాఫ్ట్ ల్యాండింగ్ విషయంలోనే అంటే ఒక సాఫ్ట్వేర్ ఒక మాల్ ఫంక్షన్ వలన మీకు ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి ఇది వెళ్ళి క్రాష్ ల్యాండింగ్ లేదా హార్డ్ ల్యాండింగ్ అంటారు ఎప్పుడైతే రోవర్ సాఫ్ట్ ల్యాండింగ్ చేయగలదో మీకు మీ మిషన్ పూర్తిగా విజయవంతం సాధించిందని వంద శాతం మనం చెప్పొచ్చు తరువాత ఇలాంటి అనాలసిస్లు మనము ప్రత్యేకించి ప్రత్యేకించి రోవర్కి ఒక టైం పెడతాము ఇన్ని కిలోమీటర్లు ఇది చందమామలో తిరగలదు మామూలుగా అందరూ కూడా ఏంటంటే ఈక్వేడర్ని టార్గెట్ చేస్తారు రష్యానో అమెరికానో ఈక్వేడర్ చందమామ యొక్క ఈక్వేడర్ దగ్గర వీళ్ళు సాఫ్ట్ ల్యాండింగ్ అని చేశారు మనం మాత్రం ఏంటంటే సౌత్ పోల్ దగ్గర మళ్ళీ అది కూడా చూడండి సౌత్ పోల్ని మనం ఎంచుకున్నాము సో పోయిన అటెంప్ట్ మనము దీన్ని సరిగ్గా డెప్లాయ్ చేయలేకపోయి ఉండొచ్చు కానీ ఈసారి మాత్రము మనం అన్ని రకాల సిద్ధపడిపోయి ఉన్నాము అన్ని రకాల టెస్ట్లు అనేవి మనము మహేంద్రగిరి దగ్గర పర్ఫెక్ట్ గా చేయగలిగాము ఇవాళ అసెంబ్బుల్ చేసి జూలై పన్నెండున మనం ఇది ఒక టెంటటివ్ డేట్ అండి ఎందుకు అంటే మీకు వాతావరణము అనండి మీకు అలాగే ఈ టెస్ట్లు అంతా కూడా వంద శాతం పర్ఫెక్ట్ అనుకున్న తర్వాతే ఫైనల్ డేట్ అనేది అనౌన్స్ చేస్తారు అలాంటిది ఇవాళ జూలై పన్నెండు అన్నారు మీకు ఆగస్టులో ఇది లూనార్ మిషన్ని చేపడుతుంది అంటే డైరెక్ట్గా మూన్లోకి వెళ్ళి ల్యాండ్ అవుతుందని చెప్పి మనము ఒక పర్ఫెక్ట్గా పాజిటివ్గా వంద శాతం ఈ పని చేయగలమని పూర్తిగా నమ్ముతున్నాము సో రష్యా అమెరికా చైనా తర్వాత భారతదేశము ఈ పని చేసి చూపించగలదా చంద్రయాన్ త్రీ అనేది సూపర్ సక్సెస్ అవుతుంది అనేది నాకైతే వంద శాతం నేను నమ్ముతున్నాను మరి మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఇది చేసిన తరువాత చెప్తున్నా కదా ఆరు వందల ఏళ్ళ బానిసత్వాన్ని మనం పూర్తిగా తుడిచిపెట్టేస్తామని అనడానికి ఇది ఒక సింబల్ అండి కాబట్టి దీని మీద అసలు మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి మీ ఫీడ్బ్యాక్ ఎలా ఉందో తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్